నువ్వు హ్యాపీయేనా? హ్యాపీయే గానీ ఈ హోటల్ కాకుండా బయట ఎక్కడికైనా తీసుకెళ్ళుంటే బాగుంటుంది అనిపిస్తుంది. వాట్? బయట బయట ఏముంటది? ఆ ట్రాఫిక్, పొల్యూషన్, చిరాక్గా ఉంటది. అదే ఇలాంటి హోటల్ అంటావా? ఫుల్ గా ఏసీలో కూర్చొని అడిగింది ఏదైనా సరే మన ముందర తెచ్చి పెడతారు. అవునా? అదేనా నీ హ్యాపీనెస్? ఏంటి చోకా, నీ హ్యాపీనెస్ కోసమే కదా ఈ హోటల్ బుక్ చేసింది. మార్నింగ్ నుంచి ఎంత ఖర్చు అయిందో తెలుసా? 30,000. సరే ఇంకేంటి, నువ్వు చెప్పినట్టే నేను నిన్ను ఇంప్రెస్ చేశా. డు యూ లవ్ మీ? యా, ఐ యామ్ ఇంప్రెస్డ్, బట్ రేపు ఈవినింగ్ చెప్తా. అదేంటి ఇంప్రెస్ చేస్తే లవ్ చేస్తానని చెప్పావు? చూడు విన్ను, నువ్వు ప్రపోజ్ చేసినప్పుడే కార్తిక్ కూడా ప్రపోజ్ చేశాడు. అప్పుడు మీ ఇద్దరికి నేనేం చెప్పాను, మీకన్నా మీరు చూపించే లవ్కే నేను ఎక్కువ వాల్యూ ఇస్తాను. బట్ ప్రాక్టికల్గా ఆలోచిస్తే లవ్ చేస్తే సరిపోదు, లవ్ చేసిన వాళ్ళని పెళ్లి చేసుకోవాలి కదా. సో అందుకే నేను మీ ఇద్దరికి వన్ డే అవకాశం ఇచ్చాను. నన్ను ఎవరైతే బాగా చూసుకుంటారో, ఇంప్రెస్ చేస్తారో వాళ్ళనే పెళ్లి చేసుకుంటానని చెప్పా. సో నువ్వు నాతో చెప్పినట్టే నాతో టైం స్పెండ్ చేసి నీ వర్క్స్ అని పక్కన పెట్టి నాతో ఉన్నావు. ఐఎమ్ ఇంప్రెస్. సో కార్తిక్ కూడా అవకాశం ఇవ్వాలి కదా, చూద్దాం కార్తిక్ ఎలా ఇంప్రెస్ చేస్తాడు. వాడికి అంత సీన్ లేదు, వాడు రేంజ్ ఏంటి నా రేంజ్ ఏంటి. ఎవరిని చూసి తక్కువ అంచనా వేయకూడదు. ఎవరిలో ఎంత దమ్ముందో మనకెలా తెలుస్తుంది? మన కళ్ళతో చూసేంత వరకు మనకు తెలీదు. వెళ్దామా? సైకిల్ రాబోతాడు చూసుకో. వచ్చి 1 అవర్ అయింది, అసలు వీటికి టైం సెన్సే లేదు. ఐఎమ్ సారీ, ఇంట్లో టిఫిన్ వండుకొని వచ్చేసరికి బాగా లేట్ అయింది. శ్వేత, ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ సారీ. ఎన్ఫీల్డ్ బైక్ లో వస్తానన్నావు, బై వాక్ వస్తున్నావు. అంటే ఫ్రెండ్ బైక్ తీస్తా అన్నాడు, లేట్ అయ్యేసరికి వెయిట్ చేసి నడుచుకుంటూ వచ్చేసా. సరే ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? నువ్వే చెప్పాలి. అబ్బా, ఇంకా ఎంతసేపు నడవాలి? పాకెట్ లో 30 రూపీస్ ఉంది, బట్ తను ఎలా అయినా ఇంప్రెస్ చేయాలి. ஒரு முறை என்ன பார்த்து ஓர கண்ணில் பேசு, ஒரு முறை என்ன பார்த்து ஓர கண்ணில் பேசு. நீ நெருங்கி வந்தா காதல் வாசம், என் உசுறு மொத்தம் ஒன்ன பேசும். வரசாத உசுரத்தா உருக்காத, மனசத்தா அலசாத, என் சட்ட கிழிஞ்சு வெளிய வரக்கும் இதயம் காத, கனவெல்லாம் சிரிக்காத.
ஒட்டி இருந்த நிழல் ஒட்டாமவும் பின்னாலையோ வாமுட்ட மொழி மறைச்ச முன்னூறு ஊசி உள்ள இறங்கும் எனக்கும் காதல் ஒண்ணு வந்த அடங்கும் என் குட்டி இதயத்துல நீ தோண்ட பார்க்கிற சுரங்கம் நீயும் என்ன நீங்கி போனா நிலவானோ கண்ணீர் சிந்தும் பேசாமத்தான் போகாதடி பாசாங்குத்தான் பண்ணாதடி சக்தியம்மா ஓனே நப்பில் முச்சு முட்டி திக்கு ரெண்டி கோபோயத்தி கொல்லாதடி கொத்தி கொத்தி தின்னாத ஒரு சாத உசுரத்தான் உருக்காத மனசத்தால சாத மனசு ஒண்ணு தேடி அலையோ ఏమైంది కార్తిక్ బిస్కెట్ వేసాడా నేను చెప్పా కదా నీకు వాడికి సెట్ కాదని సరే ఎక్కడున్నావు చెప్పు నేనే వచ్చి పిక్ చేసుకుంటా సారీ విన్ను ఏంటి నేను కార్తిక్ ని లవ్ చేస్తున్నాను ఇంకా కాల్ చేయకు నువ్వేం మాట్లాడుతున్నావు నీకన్నా అర్థమవుతుందా హలో శ్వేతా